నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ఘనంగా వైసీపీ సర్కారు రెండేళ్ల సంబరాలు, రెపరెపలాడిన పార్టీ పతాకం. జగన్ రెండేళ్ల పరిపాలన అస్తవ్యస్తం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రప అచ్చెన్నాయుడు ధ్వజం. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, కార్మికుల్లో సడలన సంకల్పం. జగన్ పరిపాలనకు రెండేళ్ల పూర్తి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అన్నవరెడ్డి అదీపురాజు. రెండోసారి మోడీ పరిపాలనకు రెండేళ్లు పూర్తి, సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. వైసీపీ సర్కార్ పరిపాలనకు రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయాలతో పాటు వాడవాడల పతాక ఆవిష్కరణలు జరిపాయి. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. రెండేళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు జరిపిన పథకాలను పార్టీ నాయకులు ఏకరువు పెట్టారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మహావిశాఖ పరిధి పార్టీ కార్యాలయాలలోనూ వాడవాడల సంక్షేమ పాలనా సంబరాలు జరుపుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నాయకులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు చూపించుకుంటూ వైసీపీ సర్కార్ ద్వితీయ వార్షిక శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ నాయకుల పట్ల పార్టీ నాయకులు కార్యకర్తలు నిబద్ధతను చాటుకున్నారు. సీఎంగా జగన్ రెండేళ్ల పాలనా విశిష్టతలను మీడియాకు వివరించారు. కరోనా ఆపత్కాలంలోనూ నిరాటంకంగా పథకాలను అమలు పరుస్తున్న మాట తప్పని మడమ తిప్పని నాయకునిగా జగన్ను కీర్తించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పరిపాలన అంతా అస్తవ్యస్తమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రప అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల విధ్వంసం పేరిట ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. విధ్వంస ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రకెక్కారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల విధ్వంసంపై ఛార్జిషీటు పేరిట పార్టీ కార్యాలయంలో ఒక కరదీపికను విడుదల చేశారు. ఈ రెండేళ్ల పరిపాలనకు జేసీబీ, ఏసీబీ, పీసీబీ అని పేరు పెట్టాం. టాగ్ లైన్కు సిఐడి అని నామకరణం చేసినట్లు మీడియాకు వెల్లడించారు. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముద్రను చెరిపివేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజావేదిక కూలగొట్టడంతో మొదలుపెట్టి బీసీ నేత బీసీ జనార్దన్ను అరెస్టు చేయడం వరకు అన్నీ అకృత్యాలే అని మండిపడ్డారు. తప్పులను ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏసీబీ కేసులు పెట్టిందని, వాటికి చెక్కిన వారిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులు పాలు చేశారని వివరించారు. సిఐడిని జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థగా అచ్చెన్నాయుడు అభివర్ణించారు. తాడేపల్లిలోనే నిర్ణయం తీసుకుంటే సిఐడి ఆఫీసులో అది అమలు జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ డమ్మీలేనని ధ్వజమెత్తారు. రాష్ట్రం పతనం అంచుల్లో ఉందని, ఎప్పటికైనా ప్రజలు మేల్కొని దానిని కాపాడుకోవాలని కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మూడు రాజధానులు అని చెప్పాం, రెండు సంవత్సరాలైంది. మూడు తన యొక్క అభిప్రాయాలను తెలియచేయాలని, ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకతను సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని తెలియచేస్తే వారి మీద కూడా సిఐడి కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. నేను పెట్టినటువంటి ఈ పేరుకి ఇది ఒక అర్థం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజావేదిక కోల్చడంతో ప్రారంభించినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ఏం చెప్పాడు? రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ నేను కూలుస్తాను, ఇక్కడ నుంచే ప్రారంభించానని చెప్పిన ముఖ్యమంత్రి రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క అక్రమ కట్టడమైనా కూల్చాలని చెప్పి నేను అడుగుతున్నాను. కూల్చిన ఎవరివి? నువ్వు పార్టీలో చేరమంటే చేరనటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్నటువంటి నాయకులవి. నువ్వు కూల్చావు తప్ప ఏ ఒక్క అక్రమ కట్టడం కూడా కూల్చలేని చాతకాని ముఖ్యమంత్రులు దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు రెండు సంవత్సరాలు అయింది. నేను ప్రజలకి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈ రాష్ట్రాన్ని బాగు చేయవలసినటువంటి యువత, విద్యార్థులు, విద్యార్థినులు మీరే జగన్మోహన్ రెడ్డికి నమ్మారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కాలేదు.
నాకు 25 స్థానాలు ఇస్తే ఓలాట స్థానాన్ని మాటిస్తే మీ అందరూ ఎగబడి ఒట్లేశారు. రెండు సంవత్సరాలు అయింది రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తేకపోవడం కాదు కదా, ఉన్న పరిశ్రమలన్నీ పాడు చేస్తున్నాడు. ఇదేదో మా స్వార్థం గురించో మా రాజకీయం గురించో కాదు, మీ భవిష్యత్తు పోతుంది, రాష్ట్ర భవిష్యత్తు పోతుంది. యువకులారు ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వం మీద తిరగబడి ప్రశ్నించండి. ఆ రోజు అన్నాం ఎందుకు రావడం, అందరూ డమ్మీలు డమ్మీలు డమ్మీ కంటే దారుణం. మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎవరికైనా ఎవరి శాఖ మీద పట్టుందా? ఎవరైనా ఇండివిజువల్ గా ఒక పని చేయగలుగుతారా? అంతా సింగిల్ మెన్ షో. మంత్రులు ఉన్నారు, దేనికి పనికి వస్తారంటే చంద్రబాబు నాయుడికి తిట్టడానికి, తెలుగుదేశం పార్టీకి తిట్టడానికే ఈ మంత్రులు. తప్ప వాళ్ళ శాఖల మీద ఒక్కరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా శాఖలో జరుగుతుంది, నేను చేస్తున్నాను, ఈ వర్గానికి న్యాయం చేస్తున్నాను. ఒక్క శాఖకి ఒక్క మంత్రి అని ఎప్పుడు మాట్లాడారా? ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే తిట్టడం తప్ప, చంద్రబాబుకి తిట్టడం మాకు తిట్టడం తప్ప ఇంకొక పని లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కిపోయారు, ప్రతిదీ విధ్వంసమే. దీన్ని ప్రజలు గమనించమని ఈ సందర్భంగా కోరుతూ, మేము ఈ రోజు రిలీజ్ చేసినటువంటి షార్ట్ షీట్ జగన్ రెండేళ్ల విధ్వంసం మీద ప్రతి వరడ మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 59వ రోజు కొనసాగాయి. ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు ఎం వెంకటేశ్వరరావు ఈ దీక్షా శిబిరానికి సంఘీభావం పలికారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ బాధ్యత పాలకులపై ఉందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలైన మలివిడత ఉద్యమం ముందుకు సాగుతోంది. ప్లాంట్ ఉద్యోగులు నిర్వాసితులు ఓ పక్క, కూర్మనపాలెం వద్ద మరోపక్క, జేఏసీగా పలు కార్మిక సంఘాలు జీవీఎంసీ వద్ద చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ వద్ద కొనసాగుతున్న 59వ రోజు దీక్షలో ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు ఎం వెంకటేశ్వరరావు మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి చర్యలు చేపట్టాల్సింది పోయి వాటి ప్రైవేటీకరణకు పాలకులు బరితెగించడం అత్యంత దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు, లేకుంటే మోడీ సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నా పేరు వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిర్వహిస్తున్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా శిబిరం 59వ రోజు చేరుకుంది. ఈ ధర్నా శిబిరానికి మద్దతుగా ఐఎఫ్టీ అనుబంధ వైజాగ్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ తరఫున పాల్గొనడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోకుండా మొండిగా వ్యవహరిస్తూ ప్రైవేటీకరణ కొనసాగించడానికి వీలుగా కేంద్ర స్థాయిలో ఉన్నతాధికారుల బృందాన్ని దాన్ని ఏర్పరిచి, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారుల బృందాన్ని కూడా దానికి జత చేసి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియని వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రపరచాల్సిన అవసరం అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీపరాజు రాంపురంలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నంరెడ్డి అదీపరాజు మాట్లాడుతూ, జగన్ సంక్షేమ పరిపాలన విశాఖను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషిని మీడియాకు వెల్లడించారు. కరోనాకు భయపడి పక్క రాష్ట్రాల్లో దాక్కునే ప్రతిపక్ష నేతలకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు అయితే లేదని అదీపరాజు ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు కానీ, ఈ టీడీపీ పెద్దలు కానీ ఈ కరోనా సమయంలో ఏ ఒక్కరోజైనా ప్రజల దగ్గరికి వచ్చి మేము ఉన్నామనేటువంటి భరోసా కల్పించేటువంటి కార్యక్రమం మీరు చేయగలిగారా అని చెప్పి అడుగుతున్నాం. ఇవేమీ కూడా లేవు. ఇంట్లో కూర్చోవడం, జూమ్ మీటింగ్లు పెట్టుకోవడం, జూమ్ బాబా అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఒక్కటి చెప్తున్నాం, ఇవాళ కరోనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో హయ్యెస్ట్ హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే మరి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారే కనబడతారు. కరోనా పెరగగానే రాష్ట్రం విడిచి వెళ్ళిపోతారు, అక్కడ ఇంట్లో కూర్చొని జూమ్లో మాట్లాడుతుంటారు. ఇటువంటి ప్రభుత్వాలు మాకు అవసరం లేదని చెప్పే ప్రజలు మిమ్మల్ని వెనక్కి పెట్టారు. దేశంలో ఎన్నో విశిష్ట కట్టడాలకు ప్రముఖ పాత్ర పోషించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ యొక్క కార్పొరేట్ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కోవిడ్ కష్టకాలంలో లక్షలాది మంది రోగులకు ప్రాణవాయువు అందించింది.
కోవిడ్ పై పోరులో అలుపెరగని అవిశ్రాంత పోరాటం చేస్తూ విశాఖ కీర్తి ప్రతిష్టలు పెంచుకుంది. 1000 ఆక్సిజన్ పడగల జంబో కోవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్ను నిర్మించాలన్న ప్రతిపాదనతో మొదటి దశలో 300 ఆక్సిజన్ పడకలను ప్రారంభించింది. దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆక్సిజన్ అవసరమున్న ప్రతి ఒక్కరికి బెడ్ దొరకాలన్న ఉక్కు సంకల్పంతో నిర్మించి తలపెట్టిన 1000 పడకల జంబో కోవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్లో భాగంగా మొదటి దశ 300 పడకలతో ఉక్కు నగరం గురజాడ కళాక్షేత్రంలో 200 పడకలు విఎస్పి హాస్టల్లో మరో 100 పడకలు ఏర్పాటు చేశారు. ఈ మహత్తర కార్యక్రమానికి స్వచ్ఛంద సేవా సంస్థలు విదేశాల నుంచి వివిధ పరోపకార సంస్థలు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే కోవిడ్ కేర్ సెంటర్కు అవసరమైన బెడ్లను ప్లాంట్ వర్క్స్ డివిజన్లోనే తయారు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. కోవిడ్ రోగికి పడకల దగ్గర నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరంలో ఏర్పాటు చేసిన జంబో కోవిడ్ కేర్ ఫెసిలిటీ మొదటి దశ 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు లక్ష్యమున్న లక్షణమైన నాయకులని పేర్కొన్నారు. మొదటి రెండు దశల్లో కరోనా నియంత్రణకు సమర్థవంతమయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. వైద్య సదుపాయాల కల్పనలో ఏపీ ముందుందని కరోనా కట్టడికి నిరంతరం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మేంద్ర ప్రధాన్ కృతజ్ఞతలు చెప్పారు. త్వరలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ప్లాంటు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రులు ఆళ్ల నాని మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్ అందుబాటులోనికి తేవడానికి కృషి చేసిన అధికారులకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి సరఫరా చేస్తున్న ఆక్సిజన్ నిల్వలను మరో 150 మెట్రిక్ టన్నులకు పెంచాలని జగన్ మాటగా కేంద్ర మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా కేంద్ర ఉక్కు సహాయ మంత్రి రాష్ట్ర మంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, మేకపాటి గౌతమ్ రెడ్డి, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు సత్యవతి, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రెండోసారి పరిపాలనా పగ్గాలు చేపట్టి సరిగ్గా 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా పార్టీ నగర శ్రేణులు నగర పరిధిలోని వివిధ వార్డుల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి గాను మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసింది. 42 వార్డులో ఆశా వర్కర్లకు, 41 వార్డులో గ్యాస్ డెలివరీ బాయ్లకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రెండోసారి పరిపాలన పగ్గాలు చేపట్టి పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గుర్తు చేశారు ప్రకాష్ రెడ్డి. మరి వేడుకలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది, కానీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కలిసి ఆలోచన చేసింది ఏంటంటే ఈరోజు దేశంలో కోవిడ్ పరిస్థితుల వలన ఈ ఉత్సవాలు జరుపుకోకుండా సేవా కార్యక్రమాలు చేయాలి, సేవా ఈ సంఘటన అనే కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఎవరైతే ఈరోజు రెంట్ వారియర్స్గా పనిచేయడం జరుగుతుందో దేశంలో వారందరినీ కూడా ఒకసారి మళ్ళీ అభినందించి వారికి చేతనైన సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మేము 27వ వార్డు, 41వ వార్డు, 42, 43, 44 ఈ వార్డులన్నీ కూడా మరి అక్కడ ఎవరైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని కలిసి వాళ్ళని అభినందించి మాకు చేతనైన కిట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే 41వ వార్డులో అనేక మంది గ్యాస్ బాయ్స్ ఇక్కడ ఉన్నారు, వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎన్ని అవాంతరాలు ఉన్నా వారు ఆలోచన చేయకుండా, వారి ఆరోగ్యం పట్ల కూడా వారు ఆలోచన చేయకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటూ వారు గ్యాస్ అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వారిని అభినందిస్తూ మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో అందులో భాగంగానే ఈరోజు ఈ గ్యాస్ బాయ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడడం జరిగింది. రాబోయే కాలంలో కూడా దేశంలో ఏ విపత్తు వచ్చినా కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా వాడవాడల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమం పాల్గొంటూ ఆరోగ్య సూత్రాలను పాటించవలసిన అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యవాదాలు తెలియజేస్తూ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పగ్గాలు చేపట్టి సరిగ్గా 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మద్దిలపాలెంలోని వైఎస్ఎల్సీపీ కార్యాలయంలో నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
दिवंगत नेता वैएस राजशेखर रेड्डी अंबेडकर विग्रहालकु पूलमालडु वेसी घनंगा निवाळुलर्पिंचारु। पार्टी नायकुलतो कलिसि केक् कट् चेसि ओकरिकोकरु तिनिपिंचुकुंटू वैसीपी सर्कारु द्वितीय वार्षिकोत्सव शुभाकांक्षलु तेलुपुकुन्नारु। जगन्मोहन रेड्डी संक्षेम परिपालन విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషిని మీడియాకు వివరించారు। జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి టూయేసిన సందర్భంగా గతంలో ఈ ముఖ్యమంత్రి కూడా చేయిన విధంగా ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎక్కడా కూడా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నేను నెరవేర్చాలి। నేను మాట ఇచ్చానంటే అది ఒక భగవద్గీత, నేను ఒక మాట ఇచ్చానంటే అది ఒక ఖురాన్, నేను ఒక మాట ఇచ్చానంటే అది ఒక బైబిల్ గా భావించి ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। గతంలో మనం చూసాం మాటలు చెప్పారు, వాళ్ళ పనులైపోయిన తర్వాత కనీసం మనం పట్టించుకునే పరిస్థితి లేదు। ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇస్తారు, ఎలక్షన్ తర్వాత కనీసం మనం పట్టించుకోరు। ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నారు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, అగ్రవర్ణాల సోదరులు ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నేను నెరవేర్చాలని ఒక కసితో పట్టుదలతో ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। ఇవాళ నేను చెప్తా ఉన్నా సార్, మీరు కోవిడ్ ఎఫెక్ట్ మాంసం చేపల విక్రయాలపైన పడింది। ఆదివారం వచ్చిందంటే చాలు, మటన్ చికెన్ చేపల దుకాణాల వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొనేది। వైరస్ ఉద్రృతి కారణంగా జీవీఎంసీ వాటి విక్రయాలపైన ఆంక్షలు విధించింది। దీంతో మాంసం చేపల దుకాణాల వద్ద ఇప్పుడు ఆ సందడి కానరావడం లేదు। దీంతో వాటి వర్తకులు తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నారు। కరోనా విజృంభణ నేపథ్యంలో గడిచిన రెండు వారాలుగా నగరంలో ఆదివారం పూట మాంసం చేపల అమ్మకాలపై గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యం ఆంక్షలు అమలు చేస్తూ వస్తోంది। దీంతో ఆదివారం మాంసం మార్కెట్ కాస్త ఒకరోజు ముందుకు అంటే శనివారానికి మారిపోయింది। శనివారం కొనుక్కొని ఆదివారానికి నిల్వ ఉంచుకునేవారు ఉన్నప్పటికీ శనివారం కొనేవారు తినేవారు తక్కువ కావడంతో వ్యాపారులు సంతృప్తికరంగా లేరు। మాంసం మార్కెట్ శనివారానికి దిశ మారిన వ్యాపారం దశ మారలేదని వారు వాపోతున్నారు। ఆదివారం వస్తే చాలు, మాంసం దుకాణాలు కలకలలాడుతూ విక్రయాలు బ్రహ్మాండంగా సాగేవి। అయితే కరోనా సమయంలోనూ చేపల మార్కెట్లో ఎలాంటి భౌతిక దూరం పాటించకపోవడంతో అది మాంసం దుకాణాలకు శాపంగా మారిపోయింది। చికెన్ మటన్ దుకాణాలను కూడా ఆదివారం మూసివేయాలంటూ జీవీఎంసీ ఆంక్షలు విధించింది। దీంతో వ్యాపారాలు సాగక కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని వ్యాపారస్తులు వాపోతున్నారు। సో ఇప్పుడు గవర్నమెంట్ లాక్డౌన్ నిబంధన కర్ఫ్యూ నిబంధన ప్రకారంగా ఆదివారాలనే చికెన్ షాపులు మటన్ షాపులు ఫ్రాను ఫిష్ తీయకూడదని నిబంధనలు పెట్టారు। ఓకే, గవర్నమెంట్ మా సేస్ కోసం అయితే పెట్టారు, ఎగ్జాక్ట్గా చాలా మంచిది, దానివల్ల కరోనా కేసులు కట్టడి అవుతున్నాయి। ఓకే, ఇంకా ఏంటంటే మీరు మాకు వాలంటీర్స్ తరఫున ఏమైనా సరే ఆదివారం కొన్ని షాపులు ఎక్కువ వారం రోజులు అమ్మే బిజినెస్ ఒక ఆదివారం ఒకరోజే జరుగుతుంది, మీరు ఏదో సడలింపి వచ్చి ఒక కానిస్టేబుల్ కానీ లేదా వాలంటీర్స్ కానీ మీరు నిబంధన విరుద్ధంగా కాకుండా లైన్లో క్యూ పద్ధతిలో పెడితే మాకు ఇంకా మంచి సేవ చేసిన వాళ్ళు ఉంటారు। అది కాక ఏంటంటే కరోనా కేసులు కూడా తగ్గకుండా తగ్గుముఖం పడుతున్నాయి, ఇప్పుడు నిబంధన విరుద్ధంగా తగ్గుముఖం పడుతున్నాయి। ఆ ఒకరోజు కూడా మాకు అవకాశం ఇచ్చారంటే మేము కూడా నిబంధన విరుద్ధంగా కాకుండా సమానంగా లైన్ పెట్టి క్యూలో పెట్టేసి అమ్ముకునే విధంగా మీరు సహకరించాలని మేము కోరుతున్నాం జీవీఎంసీ కమిషనర్కి। ఇదిగా బాబు, మేమే తప్పు చేసామా నాయన తండ్రి, మరి ఎలాగ మరి కడుపు మా కడుపు కొట్టినట్టుగా ఉన్నది కదా నాయన, ఈ చేపలోళ్ళు మేము అంత అన్యాయం అయిపోయావా,
ఈ రోడ్డుమాన్ కొట్లల్లో అమ్ముకుంటున్నారు, కాయగూరలలో అమ్ముకుంటున్నారు, మా చేపలోళ్ళు మేము తన్నాయం చేసామా, పిల్లలు మమ్మల్ని చూడలేని పరిస్థితిలోని ముసలోళ్ళు మేము వయసునోళ్ళు వచ్చి ఇక్కడ కష్టపడుకుంటున్నాం, మేము ఎలా బతకాలా, వారం ఎలాగే చేస్తున్నారు, సరికల్లు అలాగే వేసేసుకొని వెళ్తున్నాము, మిమ్మల్ని ఏమీ బాధ పెట్టియాలని కాదు, ఏదో పోలీసుల్లో వాళ్ళందరినో తీసుకొచ్చి ఇక్కడ కంట్రోల్లో నెడితే మా అమ్ముకుంటాం వాళ్ళు కొద్దిగా మా ధనము తీరుతుంది నాయన, ఇలా చేసాలంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది బాబు, మా కడుపు కొట్టినట్టు కాదు, మీ కడుపు కొట్టినట్టు కాదు, చేపలు మా స్ఫోల్కే వచ్చిందా బాధ, అందరూ బాగా చక్కగా అమ్ముకొని వెళ్తున్నారు, మేమే ఇంట్లోకి ముసిమేసుకొని వెళ్ళిపోతున్నాం, అసలు ఒక్క రూపాయి కమ్మలేదు, ఎంత బాధపడుతున్నాం, చచ్చిన చరికల్లా అలాగుండిపోయింది, వారానికి ఈరోజు అమ్మాలా, వారం వాళ్ళకి ఈరోజు అమ్మాలా, ఆదివారం అమ్మాలా, ఆదివారం అమ్మాలా బాబు, మీరు కొద్దిగా ఆలోచించి మా పేదోళ్ళకి చూడండి నాయన, మా కడుపు కొట్టినట్టుగా ఉన్నది, మందు కొట్లు కాడ మందు కొట్లు కాడ మాస్కులు లేక ఓ నైన్ కాసేస్తున్నారు బాబు, వాళ్ళ మందు మందు తాగొచ్చు కానీ మా మాసం కొట్లు అన్నాయి, మా చేపల కొట్లు మాసం కొట్లు అన్నాయి చేశాయి బాబు, మీరు ఎలా చేస్తే అలాగా చెప్పండి నాయన, ఏదో కంట్రోల్లో నెట్టినట్టుగా మాకు జీవత్యాయం చేసినట్టు చూరండి బాబు. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు 51వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ కుమార్ మంగళం అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుమార్ మంగళం మాట్లాడారు. 1970వ సంవత్సరం మే 30వ తేదీన సిఐటియు ఆవిర్భవించింది మొదలుకొని పోరాటాలు సాధించిన విజయాల గురించి వెల్లడించారు. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయిపోయింది, గత సంవత్సరం 50 అయింది, ఇప్పుడు 51వ సంవత్సరం కూడా పూర్తయి, ఇప్పుడు 52వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ 50 సంవత్సరాల చేతిలో సిఐటియు ఆవిర్భావానికి ప్రధానంగా ఐక్యత పోరాటం అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. ఏదైతే సిఐటియు లక్ష్యం ఉందో ఆ లక్ష్యం దిశగానే ఈరోజు దాకా కూడా ప్రయాణం అనేటువంటిది జరిగింది. ఈ పాండమిక్ కాలంలో ఏదైతే ఈ రోజున కరోనా నేపథ్యం వచ్చిన తర్వాత అసలు గత ఏడాది ఇయర్ లాంగ్ మొత్తం సంవత్సరం పొడుగుతా అనేక కార్యక్రమాలు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే దాంట్లో ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు కూడా చేసాం, కానీ ఈ కరోనా నేపథ్యంలో ఆ కార్యక్రమాలు ఏవి నిర్వహించలేకపోయినా ఎక్కడికక్కడ చిన్న చిన్న సమూహాలుగానే పతాకావిష్కరణలు చేసి ఈ రోజున సిఐటి లక్ష్యం ఏంటి అనేది తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళాం. ఈ సంవత్సరం కూడా అదే నేపథ్యం కరోనా నేపథ్యంలోనే ఈరోజు కూడా ఉంది, అందుకనే ఎక్కువ మందిని అసెంబ్లీ చేయకుండా తక్కువ మందితోటే ముందుకెళ్ళడం అనేది జరుగుతున్నది. ప్రధానంగా ఈ రోజుని కరోనా నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమాలు ఉన్నాయో ఏవి కూడా చేపట్టకుండా వ్యాక్సినేషన్ ఇవ్వడంలో కానీ కార్మికుల్ని ఆదుకోవడంలో కానీ లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని నిలవరించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయనేటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం. మహావిశాఖ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయి జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ది కాదని వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మహావిశాఖ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న విజయసాయిరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొందరు చేతకాని దద్దమ్మలు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కుమ్మక్కై జనసేన పార్టీ నాయకులు విజయసాయిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఘాటుగా ఉద్ఘాటించారు. ముడసలో పార్క్ లేదు, కబ్జా అయిపోతూ ఉంది, అక్కడ కబ్జా అయిపోతూ ఉంది, ఈయనకి ఇంకేం పని ఉండదు. ఎవరన్నా కొంచెం శుభ్రంగా బతుకుతుంటే వాళ్ళ మీద రెండు రాళ్ళేయాలి, ఎవరైనా శుభ్రంగా తింటుంటే వాళ్ళ మీద రాళ్ళేయాలి. ఆయన బతుకేంటి ఆయన చూసుకోడు, ఆయన బతుకు ఆయన చూసుకుంటే ఇంకొకరి మీద విమర్శలు చేసే పరిస్థితి ఉండదు. ఇలా విమర్శించి ఫస్ట్ పార్టీ పెట్టిన కొత్తలో రవిరాజు ఇంటి దగ్గర ఏదో చేస్తుంటే శుభ్రంగా దెబ్బలు కాశాడు, మళ్ళీ అలాంటి పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నాడే అనిపిస్తూ ఉంది. నోటికి వస్తే మాట్లాడి చూస్తే ఎవరు ఊరుకోరు. ఒక మనిషి మీద విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శ కరెక్ట్ అయి ఉంటే ఎవరు కూడా ఆహ్వానిస్తారు. నోటికి నా నోరుంది కదా, ఏముంటే మాట్లాడితే
చూస్తూ ఎవరు ఊరుకోరన్న విషయాన్ని మీకు స్పష్టం చేద్దాం. నీ స్థాయి తెలుసుకో, నీ పరిస్థితి తెలుసుకో. ఒక మనిషి మీద ఇప్పుడు విమర్శితే తప్ప నోటికై వస్తే మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. నీకు గతంలో దెబ్బలు తినడం అలవాటు, అలాంటి బతుకులు బతకాలని మాకెవరికి లేదు. ఇవాళ మీరు అందరు గమనించాలి, ఇప్పుడు ముడుసలో పార్క్ మన చిన్నపిల్లప్పుడు చిన్న చిన్న చెట్లతో అభివృద్ధి జరిగింది తప్ప ఆ తర్వాత దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దాని ఇవాళ సుమారు 50 కోట్లు పెట్టి మనం ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే బృందావనం గార్డెన్స్ మైసూరు చూడాలనిపిస్తుంది, విశాఖపట్నం వస్తే ముడుసలో పార్క్ చూడాలి అని చెప్పేసి ఒక తపనతో బృందావనం గార్డెన్స్ అంటే గొప్పగా తయారు చేయాలి, ఆ ప్రాంతాన్ని చెప్పేసి అభివృద్ధి చేయాలని ఆయన అనుకుంటుంటే దాన్ని ఏదో పీపీపీ మోడు లేకపోతే ఏదో కబ్జా చేయాలని చెప్పేసి ఈయన కథలు చెప్తా ఉన్నాడు. నీ కథల పని అయిపోయింది, నీ పని కూడా అయిపోయింది. ఈ కథలు చెప్తే వినే పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు లేరు. నోరు మూసుకొని నోరు కానీ పారేసుకుంటే మాత్రం నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. సింహగిరిపై అప్పన్న స్వామివారి దర్శనం వేళలను అధికారులు మార్పు చేశారు. దర్శన సమయాన్ని 2 గంటల పాటు పొడిగించారు. భక్తులు ఆలయ అర్చకుల కోరిక మేరకు ఉదయం 7:30 నుంచి 11:30 వరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా ఉధృతి కారణంగా కొద్ది రోజులుగా నిలిపివేసిన లడ్డు ప్రసాదం విక్రయాలను పునఃప్రారంభించాలని కూడా దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా లడ్డు ప్రసాదం విక్రయాలు జరుపుతామని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లకు వెలువోలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవిరాజు గాజువాక లంక మైదానంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం మానవాళికి క్రీస్తు బోధనలను వివరించే పాస్టర్ల కుటుంబాలు ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మాస్టర్ రాజేష్ గారు ఈ పని అప్పే వచ్చింది. సిస్టర్ నిరీక్షణ అమ్మగారు కాబట్టి ఆ విధంగానే మేమేంటే మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది ఏంటంటే క్రమశిక్షణ మాకు ఉన్న దాంట్లో ఇతను పెట్టాలి అన్నది మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. అందులో భాగంగానే మేము గత 2011 నుంచి కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్నాము. కుటుంబ పరంగా చారిటీ అంటే పేదవారికి శ్లోకులకి వీళ్ళందరికీ కూడా ఏదో మాకు ఉన్న దాంట్లో సహాయం చేయాలని, ఏదో ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ ఫౌండేషన్ తరఫున చేయాలంటే వారి తరఫున కూడా మన కార్యక్రమం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు జనకరణ్ గారు అని తెలుగుదేశం లీడర్ గారు ఆయన ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశారు. ఏదైతే ఈ దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో తక్కువ జీతంకి వారు చాలా మేగర్ వేస్తాలు బతుకుతున్నారు, వాళ్ళకి ఏదో సహాయం చేయాలని ఈ ఫౌండేషన్ తరఫున ఆయన వాళ్ళందరికీ కూడా కిరాణా సామాన్లు వెజిటేబుల్స్ కూడా ఇవ్వాలని ఆయన సంకల్పించి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి సరిగ్గా 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని నార్త్ వైసీపీ కార్యాలయంలో పార్టీ నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీ సర్కారు ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించాయి. కేకే రాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ వైసీపీ సర్కారు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలన మహావిశాఖను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషిని మీడియాకు వివరించారు. వారి కోరిక ఈరోజు నెరవేరిన రోజు అదేంటో మనందరికీ తెలిసిందే. జనవరోధ నేతగా కష్టపడి పనిచేయటం, మాట మీద నిలబడటం, నిజాయితీతో నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఆపదలు ఉన్న వారికి అపన్న హస్తం అందించడమే వారసత్వంగా స్వర్గీయ దివంగత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వారసత్వ లక్షణాలతో ఈ రాష్ట్ర ప్రజలందరిలో గుండెల్లోని కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రజా సంకల్పయాత్ర చేసిన తర్వాత ప్రజా సంకల్పయాత్ర దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసిన రోజు ఈరోజు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 మే 29 మే 23 తారీఖున వెలువడిన ఫలితాల్లో
151 స్థానాల్లో అంటే సుమారు 86% సీట్లతో 52% ఓట్లతో చరిత్ర సృష్టించే విధంగా ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు మే 30 తారీఖున ప్రమాణ స్వీకారం చేసి మనందరికీ తెలిసిన విషయమే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుమారు 121 హామీల్ని ఏదో ఎన్నికల సమయంలో గాని పాదయాత్ర సమయంలో గాని ప్రజలు ఇచ్చిన వినతులన్నీ కూడా స్వీకరించి వారి కష్టాలు విని నేను విన్నాను నేను ఉన్నాను అని జగన్ మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే పాదయాత్ర సమయంలో వేలాది మంది వృద్ధులు బాబు మాకు పెన్షన్ రావడం లేదు ఈ ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్షన్ అడిగితే మా గ్రామంలో ఎవరైనా పెన్షన్ తీసుకునే వారికి ఒకరు చనిపోతే తప్ప కొత్తగా ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వట్లేదు అలాంటి సీలింగ్ సిస్టం పెట్టారు బాబు అంటే విని అవ్వదాతలకి నేను తప్పకుండా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకున్న పెన్షన్ ని 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని దఫదఫాలుగా 3000 రూపాయలు చేయడంతో పాటు 65 సంవత్సరాలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ ని 60 సంవత్సరాల నుంచి వర్తించే విధంగా చేస్తూ ప్రాణహత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అవాతాతలందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని అన్నాడు జగన్ మోహన్ రెడ్డి కరోనా విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమాకాంత్ పేర్కొన్నారు ఆర్ఎన్బి జంక్షన్ వద్ద మాజీ కార్పొరేటర్ కొల్లాబత్తుల వెంగళరావు సహకారంతో స్థానిక జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు మాస్కులు శానిటైజర్లను పంపిణీ చేశారు అనంతరం ఉమాకాంత్ వెంగళరావులు మాట్లాడారు కరోనా కష్టకాలంలో ప్రాణాలన్నీ కూడా పణంగా పెట్టుకొని మన జర్నలిస్టులు అందరూ కూడాను ఏరియాలో ప్రతి దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని సేకరించి అలాగే చాలామంది మనలో కలిసి ఉన్న మిత్రులు కూడాను దానిలో చోటుబాయి కూడాను ఆయన స్వర్గస్థులయ్యారు అదేవిధంగా మన మిత్రులందరికి కూడాను మన చంగలరావు గారు ఎక్స్ కార్పొరేటర్ గారు ఈరోజు అందరికి కూడా గ్రాసరీస్ అన్నీ కూడా సప్లై చేసినందుకు మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కంచపాలెం ఏరియా పరిధిలో ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఏదో చిన్న వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమం వాళ్ళకి వాళ్ళు ఎందుకంటే ఎంతో కష్టపడి వీళ్ళలోకి వెళ్ళి ఎంత కష్టమైనా సరే సమాచారం సేకరించి 10 మందికి తెలియజేస్తున్నారు అలాగే వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి ఎలా ఎంత జాగ్రత్త ఉండాలనే దాని మీద కూడా వాళ్ళు అవగాహన తెలియజేస్తున్నారు ఇటువంటి వాళ్ళకి ఎంతైనా అభినందించాలి వీళ్ళకి ఎంత చేసినా సరే తక్కువే అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఈరోజు ఈ చిన్న ఈ అవకాశం కల్పించడానికి నాకు అవకాశం కల్పించారు నేను చాలా సంతోషంగా నేను భావిస్తాను ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి ఘనంగా వైసీపీ సర్కారు 2 ఏళ్ల సంబరాలు రేపరేపలాడిన పార్టీ పతాకం జగన్ 2 ఏళ్ల పరిపాలన అస్తవ్యస్తం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ధ్వజం కొనసాగుతున్న ఉక్కు దీక్షలు కార్మికుల్లో సడలన సంకల్పం జగన్ పరిపాలనకు 2 ఏళ్ల పూర్తి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అన్నవరెడ్డి అదీపురాజు 2వసారి మోడీ పరిపాలనకు 2 ఏళ్లు పూర్తి సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం